అజయ్ ఘోష్ గారు సార్ నమస్తే సార్ నా పేరు హేమమాలిని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవద్దు సార్ అదే నా పేరు అయితే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు కదా ఇందాకే మీరు చెప్పారు కదే హీరో నేను కాదు నేను కథలో ఒక మెయిన్ పాత్రదారుణ్ణి అని ఎంత మెయిన్ పాత్రధారుడు అయినప్పటికీ కూడా ఒక టైటిల్ రోల్ని ప్లే చేయడం ఆ టైటిల్ కార్డ్ని భుజాల మీద ప్లే భుజాల మీద వేసుకుని నడిపించడం ఎలా ఉంది సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ కూడా జస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద సపోర్ట్ చేస్తూ చాలా చేశారు చాలా పాత్రలు చేశారు మరి టైటిల్ కార్డ్ పాత్ర మోయడం అనేది ఎలా ఉంది నాకేమనిపించలే నేను మామూలుగా చేస్తున్నాను ఎప్పటిలాగానే క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఈ చిత్ర నా దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ ద్వారా ఎట్లా చేయాలనుకుంటున్నాడు అనేది చేత అని తప్పితే నేను దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి అద్భుతంగా చేయాలి దాన్ని అట్ట చేయాలి లేని లేదు అసలు సార్ బేసిక్గా ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఎలిమెంట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని మీరు ఫార్వర్డ్ అవుతారు అంటే నాకు నచ్చాలా ముందులా అదే సరే చూస్తారు ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అంటే బల ఇష్టం క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే భలే ఇష్టం ఎందుకంటే నేను నేను నడిచి వచ్చిన దారి కానీ విస్తృతంగానే జనబాహులతో ప్రయాణం చేసిన వాడిని ఇరవై నాలుగు గంటలు పెద్ద గాలి ఉండి కాబట్టి ఇరవై నాలుగు గంటలు జనాలతో తిరిగేవాడిని జనాల్లో ఉండేవాడిని కొంచెం కొద్దో గొప్ప కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక దళాల్లో పనిచేసిన వాడిని సో జనాలతో తిరిగే సంబంధాలు ఉంటాయి కాబట్టి మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా నాకు మైండ్లో ఉన్నాయి అటువంటి క్యారెక్టర్లు దొరికితే ఆ ఆ మనుషులను గుర్తుకు తెచ్చుకుంటా నేనైతే ఎట్ట చేయగలను అనే దాంతో చేస్తుంటాను చాందని గారు సో హాయ్ సో మిమ్మల్ని నేను ఫ్రమ్ మధురం షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టిల్ ఇప్పుడు దాకా లైక్ మ్యూజిక్ షాప్ మోతి వరకు చూస్తూనే ఉన్నాం యు ఆర్ లైక్ జమ్ ఇన్ తెలుగు అమ్మాయిలు అని చెప్తాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు రావడమే చాలా తక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు సో హౌ యూ ఫీల్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ ఫ్రమ్ మధురూమ్ టు ఇక్కడ దాకా అంటే టెన్ ఇయర్స్ అయిందని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ అండ్ మీకు కూడా అజయ్ ఘోష్ గారికి అడిగిన క్వశ్చనే హౌ యూ చూస్ ద క్యారెక్టర్ మీ దాకా ఒక క్యారెక్టర్ అంటే చాలామంది చెప్తున్నారు చాందిని చూస్ చేసుకునే రోల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అందరూ చేసేటట్టయితే అయితే చూస్ చేసుకోదు నాట్ అబౌట్ గ్లామర్ నాట్ అబౌట్ రొమాన్స్ ఇవేమి కాదు తను చూస్ చేసుకునే డిఫరెంట్ హౌ ఒక దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వాచ్ ఫస్ట్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి దాంట్లో గుర్తున్న వరకు ఆన్సర్ చేస్తే ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ నా క్వశ్చన్ రిపీట్ చేయ ఫస్ట్లీ రోల్స్ ఎలా చూ చూస్ చేసుకుంటా ఏం చూస్తా అని అడిగారు సి బేసిక్లీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ రోల్స్ ఇవి అవి అవి ఆ స్పేస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన ఐమ్ కంపీటింగ్ ఫర్ అ జాబ్ వేర్ టెన్ అదర్ పీపుల్ ఆర్ ఆల్రెడీ దేర్ సో ఒక నీష్ ఉంది మన ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్ ఎస్పెషలీ ఒక ఫీమేల్ యాక్టర్స్లో ఆ నీష్ థ్యాంక్ఫుల్లీ నాకు అంటే నా నాకు సినిమాల మీద ఉన్న ఒక పిచ్చి ఇష్టం వల్లే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యగల అవ్వగలిగాను అండ్ ఆల్సో నా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది సో బేసిక్లీ ఈ ప్రాసెస్లోని నేను రియలైజ్ అయ్యాను ఈ నీష్ అనేది ఇక్కడ ఎంటీ ఉంది స్పేస్ ఈ స్పేస్ ఎవరు ట్యాప్ చేయట్లేదు ఎస్పెషలీ ఫీమేల్ యాక్టర్స్లో మేల్ యాక్టర్స్లో చాలా మనకి ఇది ఉంది సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ నేను మేనిఫెస్ట్ చేశాను దేవుడి దయ ఏంటో తెలీదు కానీ నాకు అలాంటి సినిమాలు రావడం మొదలయ్యే ఫస్ట్ రెగ్యులర్ ఫార్మాట్ వచ్చినప్పుడు ఇట్ వాస్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్ నాకు ఏంటంటే దాంట్లో నుంచి ఆనందం రావట్లేదు ఒక సాటిస్ఫాక్షన్ లేదు అండ్ కాన్స్టెంట్గా ఒక కమర్షియల్ అప్రూవల్ కోసం చూస్తున్నా సో ఇలాంటప్పుడు ఒక మను ఒక కలర్ ఫోటో నేను చేసిన వెబ్ సిరీస్ అవ అవనివగానే సో వీటన్నిటినీ ఇప్పుడు మొన్న వచ్చిన గామి వీటన్నిటిలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉండేటప్పటికి అది స్టార్టింగ్లోని ఇట్ వాజ్ అ వెరీ అంటే ఎన్నో ఒక పది సినిమాలు రిజెక్ట్ చేస్తే ఒక సినిమా ఇలా వచ్చి ఒక ఒక ఇరవై సినిమాలు రిజెక్ట్ చేస్తే ఇలాంటి ఒక సినిమా మన వైపు వచ్చేది ఆల్సో అంటే ఒక ఇరవై సినిమాలు సాక్రిఫైస్ చేస్తున్నా ఒక వర్కింగ్ యాక్టర్గా ఒక ఇరవై సినిమాలు పోగొట్టుకోవడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్ సో అది ఆ సాక్రిఫైస్ చేస్తే దట్ ఆల్సో మీన్స్ కొంతకాలం పని లేకుండా ఉండాలి బట్ నాకేం కావాలో నాకు ఆ టైం క్లారిటీ వచ్చింది కాబట్టి మనసు నా మనసు లేకపోతే నేను చేయలేను సినిమా సో ఆ టైంలోని నాకు వచ్చిన ఆ క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకోవడం జరగడం వల్ల ఒక యునిక్నెస్ కనిపించింది ఓవర్ టైం ఒక కొన్ని సినిమాలు చేసిన తర్వాత అది జనరల్ ఆడియన్స్ కానీ మీలా మీడియా వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది ఓకే తను వేరే వేరే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుందని సో అది ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉండే కానీ ఫస్ట్ నేనే గుర్తు వస్తున్నాను అంటే నేనే నేను చెప్పట్లేదు వన్ ఆఫ్ ద నేమ్స్లో నేను గుర్తు రావడం జరుగుతుంది కాబట్టి అది ఒక నా వరకు వస్తే నేనైతే వదలను వెంటనే ఒక కొంచెం డిఫరెంట్ ఉంది ఎస్పెషల్లీ ఏంటంటే నాకు స్టోరీలోని సోల్ చాలా ఇష్టం ఇంపార్టెంట్ నాకు స్టోరీలో సోల్ ఉందా లేదా లేదా ఏదో కథ చెప్పినట్టు చెప్తున్నారా అని సో ఆ సోలు ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉందంటే అది ఆ క్యారెక్టర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నా సరే ఐమ్ రెడీ టు డూ ఇట్ ఎందుకంటే ఒక పాజిటివ్ యాంగిల్లోనే చూడాలి ఒక ఇదిగానే చూడాలి అనే ఒక మైండ్ సెట్ లేదు దట్ ఇస్ వై హవ్ డన్ ఝాన్సీ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ నాకు వేరియేషన్ ఉందా లేదా ఎందుకంటే నేను అదే అదే చేస్తే మీరు చూడటానికి మీకు బోర్ కొడుతుంది చేయడానికి నాకు బోర్ కొడుతుంది నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా సో థ్యాంక్ఫుల్లీ ఇలా వర్కౌట్ అయ్యింది నాకు ఏదైనా ఒక ఇంకేదైనా ఈ టైప్ ఆఫ్ జోనర్ చేయాలి అని ఏమైనా ఉన్నాయా లైక్ నాకు ఒక స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఒక ఆశ లైక్ నేను నేను ఒక టెన్నిస్ ప్లేయర్ని సో ఐ వాంటెడ్ టు డూ లైక్ మేబీ అలా స్పోర్ట్స్ అనేది నా నా లైఫ్లో చాలా ఇంటిగ్రెల్ పార్ట్ చిన్నప్పటి నుంచి వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్ సో నాకు ఏంటంటే అది ఒక టేకింగ్ టూ ప్యాషన్స్ అండ్ బ్రింగింగ్ దెమ్ టుగెదర్ వుడ్ బీ స్పోర్ట్స్ బయోపిక్ సో అలాంటి సినిమా చేయాలనే ఒక ఆశ అయితే నాకు ఉంది భానుచంద్ర గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత మీరు వచ్చారు అని అనిపిస్తుంది మా అందరికీ కూడా అండ్ ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి సార్ అంటే కొంచెం గ్యాప్ తర్వాత అందరినీ కలుస్తున్నారు కదా సో తెలుగు ఆడియన్స్ని ఏమనిపించింది ఫస్ట్ మీకు ఈ మీ దాకా ఈ రోల్ రాగానే ఫస్ట్ ఏదో మామూలు ఇది యూజువల్ ఫాదర్ అనుకున్నాను బట్ చాందనీ చౌదరి గురించి విన్నాను కాబట్టి చాందనీ చౌదరి అజయ్ ఘోష్ గారు ఇద్దరు పనిచేస్తున్నారంటే వాళ్ళు సాధారణమైన సబ్జెక్ట్ ఏదో వాళ్ళు ఒప్పుకోరు దిస్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను అనుకుని నాది క్యారెక్టర్ అనేది మామూలు ఫాదర్ అనుకున్నాను బట్ మన డైరెక్టర్ శివ తోటి వి హ్యాడ్ అ స్మాల్ డిస్కషన్ అండ్ మై ఇంప్రెషన్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ చేంజ్డ్ అండ్ ది కెమెరామెన్ హిస్ వర్క్ ఇస్ ఇందాక చాంది చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వర్క్ తమ్ముడు ఘోష్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ జాబ్ ఇస్ డన్ డైరెక్టర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుని అట్లాగ చూపించాడు అండ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ డజంట్ లుక్ లైక్ ద ఫిలం మనం మన కళ్ళ ఎదుర్కొంటే టక్కని ఏదో ఒక సంఘటన ఏదో జరిగితే చూ చూసి అలా బెదరపు చూస్తామే ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఐ ఫీల్ అంటే ద దందాక చెప్పాను కదా నేను ద ద ఈగో ద ఈ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఫాదర్ అండ్ డాటర్ అనేది మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది అంటే మేము ఒక్క సినిమా గురించి మేము చెప్పకుండా చూసిన వాళ్ళు చూస్తే చూ చూసిన వాళ్ళు చెప్తే అది ఇంకా బాగుంటుంది బికాస్ దిస్ సబ్జెక్ట్ కంటైన్స్ ద రియల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీస్ పోర్ ఫ్యామిలీస్ అన్నిటిలో కూడా ఎప్పుడు దిస్ జనరేషన్ గ్యాప్ రావడంలో ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాక్టర్ కానీ ఆ భేదాలు బాగా పెరిగిపోయినాయి ఇఫ్ యూ సీ ది ఫిల్మ్ అండర్స్టాండ్ ఓహో ఇదా డైరెక్టర్ ద ఫస్ట్ క్రెడిట్ గోస్ ఎంటైర్లీ టు ది డైరెక్టర్ స్టోరీ ఫస్ట్ నెక్స్ట్ డైరెక్టర్ అండ్ ఆఫ్కోర్స్ కోర్స్ ఆల్ ద ఆర్టిస్ట్స్ దర్ ఆల్ వెరీ గుడ్ అండ్ ద డన్ డైరెక్టర్ ఏమనుకున్నాడో అట్లాగ దించేశారు సో ఐ ఫీల్ తీసుకు ఫిల్మ్ డిఫరెంట్ ఇటువంటి ఫిలిమ్స్ ఎక్కువ తెలుగు ఫిలిమ్స్ వస్తే డెఫినెట్గా మనం కూడా మలయాళం టెంల్ కాదు మనం తెలుగే ఫస్ట్ అన్నిట్లో హీరోయిన్స్లో కానీ హీరోస్లో కానీ తెలుగు ఎలా నెంబర్ వన్ వచ్చిందో ఈ సబ్జెక్ట్స్ ఎన్నుకోవడంలో కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తే డెఫినెట్లీ తెలుగు తెలుగు విల్ బీ ది అల్టిమేట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ సో అది నేను కోరుకుంటున్నాను అలా జరుగుతుంది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఇది కాదు నాలుగు స్టెప్లు ఏంటండి నాలుగు పైట్లు ఏంటి నాకు కావడీ లేదా అలా కాదు ఇవాళ ది స్టోరీ బాగుంటే క్యారెక్టర్స్ బాగుంటే ఇవి ఒక అద్భుతమైన క్యారెక్టర్ టూ సీన్స్ చేసిన కూడా అది హీరో అయినందు కదా టూ రెండు సీన్స్ తినేసాడే అన్న లెవెల్కి వచ్చారు ఆడియన్స్ ఎదిగారు సో ఐ ఫీల్ ఇట్ విల్ బీ డిఫరెంట్ ఇట్ విల్ బీ గుడ్ సో డైరెక్టర్ శివ గారికి సో మీరు ఈ కథ రాసుకున్నప్పుడే అజయ్ ఘోష్ గారు అనుకున్నారా అంటే త్రీ ఇయర్స్ పాటు ఆయన కోసం వెయిట్ చేసి మరీ ఈ స్టోరీకి ఆయనే ఉండాలి కన్ఫామ్గా హీరో అనుకున్నారు అంటే రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఇలా చాలామంది ఉన్నారు సీనియర్ యాక్టర్స్ వాళ్ళందరినీ పై పక్కన పెట్టి త్రీ ఇయర్స్ పాటు ఈయన కోసం వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటారు ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాక్టర్స్ ఉన్నారు కదండి వాళ్ళందరూ చాలా రోల్స్ చేసేసి ఉన్నారు అంటే ఒక ఆడియన్ వాళ్ళ ఫోటో చూడగానే ఒక పోస్టర్ చూడగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం కథనే సో అంత తెలివైన వాళ్ళు మన వాళ్ళు సో ఇప్పుడు అజయ్ ఘోష్ గారు వచ్చేసరికి ఆయనలో ఉన్న పర్ఫార్మర్ని అంటే ఆర్ మల్టిపుల్ యాంగిల్స్ ఒక యాక్టర్కి సో అది ఈ యాంగిల్ అనేది మనం చూడలేదు అది నాకు కనపడింది అక్కడ ఈయన చేయగలడం అని సో దానివల్ల నేను ఫస్ట్ ఆయన్ని ఆప్ చేసుకుంటాం జరిగిందండి సో ఇంకో సెకండ్ థింగ్ వచ్చేసరికి అంటే ఆయన ఏ సీన్ అయినా లేకపోతే ఏ ఏ రోల్ అయినా సరే ఇమీడియట్గా దాంట్లోకి వచ్చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఒక సీన్ ఒకటి చేస్తున్నాము అది ఆయన ఫనీ సీన్ అనుకున్నారు ఆ డైలాగ్స్ కూడా అలానే అంటే దాన్ని మార్చేసుకున్నారు కాదండి ఇది అది కాదంటే టక్నే స్విచ్ అయిపోయారు అంటే అదే మళ్ళీ అదే టేక్ ఓకే అయిపోయింది దానికోసం మళ్ళీ మూడు మార్చుకునే ఇవన్నీ ఏం లేదు అంటే ఆయన అంత బాగా చేయగలరు ఆయన యాక్టింగ్ సో ఫస్ట్ నాకు అది నచ్చిందండి ఆయన సో నాకు నా రోల్లో కూడా ఆయన చాలా బాగా ఫిట్ అవుతారు అని అనిపించింది సో నేను యాక్చువల్గా అనుకున్నది ఏదైతే ఉందో నాకు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి సో అజయ్ ఘోష్ గారు సో అంటే మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆమని లాంటి వాళ్ళని తెరపై చూసి ఇలాంటి భార్య ఉంటే బాగుండే ఎక్కడో మీకు అనిపించి ఉండొచ్చు చాలా మూవీస్ అట్లాంటివే ఉంటాయి ఆమని గారివి సో ఈరోజు ఒక సీనియర్ యాక్టర్గా పక్కన వచ్చి చేయడం భార్యగా ఎట్లా అనిపించింది మీకు నాకు నిర్జీవితుల్లో అట్టాటి భార్య ఉంది మా సాంబ మామూలు గీలా ఏంది నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి ఆమె పాత్ర చాలా ఉంది నేను ఇక్కడికి వచ్చి వేషాల కోసం ప్రయత్నాలు చేస్తా ఇక లేంటే కొంచెం మళ్ళీ ఆ పనులకి పనులకి వెళ్తాయి మళ్ళీ అక్కడ కుటుంబాన్ని పోషించుకోవడానికి పనులకి వెళ్ళి చాలా చాలా పనులు తీసుకుంది అమ్మాయి అట్ట అట్టానే ఒక టైంలో అయితే నేను నాకు బాగా గుర్తు నా వల్ల గట్టలేదులే సాంబా అంటేను అయ్యో పొయ్యో తేల్చుకోనరా నువ్వు ఏం పర్లా నేను ఉండడానికి పిల్లకాయల దగ్గర నువ్వు తేల్చుకో వాళ్ళ వెనక్కి వీళ్ళందరికీ ఏం చెబుతావు సమాధానం నువ్వు చెబుతావు నేను చెప్పలేను తేల్చుకోనరా వెళ్ళకుండానే ఉండవు వెళ్ళేవుగా అట్లాంటి పెళ్ళాలు దొరకడం చాలా అదృష్టం కదా అదే సో అయితే మీ గెటప్కి సంబంధించి అంటే మూవీస్లో డిఫరెంట్గా కనిపిస్తారు ఏ రోల్ని బట్టి ఆ కాస్ట్యూమ్లో కనిపిస్తారు బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లనే కనిపిస్తారు ఏంటి పర్టికులర్గా ఈ డ్రెస్ మీకు కలిసి వచ్చిందా అవి కలిసి రావటం అయ్యి ఏమి ఉండవు నేను మామూలుగా ఉంటా అంతే ఫస్ట్ నుంచి కూడా ఇట్టనే ఉంటా అంతేగాని దానికి ప్రత్యేకంగా ఇప్పుడు అసలు ఇప్పుడు నేను నేనుగా ఉంటానమ్మా నేను నేనుగా ఉంటా నిజంగా ఉంటా అంతే మీ వెనక కూర్చున్నాడు మూర్తి అని ఆయనకు తెలుసు బాగా నా గురించి ఇక్కడ చాలామంది మిత్రులు ఉంది ఆయన గురించి నా గురించి ఆయనకి తెలుసు బాగా చాలామందికి అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్టానే ఉంటా నేను మామూలుగా ఉంటాను అంతోడికే గారు నాది నాకు నేను దానికి నేను ఏం చెప్పలేను అంతే సో హర్ష గారు ప్రొడ్యూసర్ సో అయితే రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి కంటెంట్ బాగుంటేనే లేదు అంటే అంతే సైడ్కి వెళ్ళిపోతున్నాయి ఈ మూవీని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఎక్కువ పెద్ద సినిమాలకే ఉంటాయి సో ఈ సమ్మర్లో కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి సో ఎట్లా హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద ఒకటే అండి ఒక స్టోరీ అయితే నమ్మే 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 తీసాం స్టోరీని సో మోస్ట్లీ అయితే సినిమా కూడా ఎందుకు డిలే అవుతుంది అంటే ఒక పర్ఫెక్ట్ టైం చూసి రిలీజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సో మోస్ట్లీ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ టూ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం రిలీజ్ డేట్ కూడా సో మోస్ట్లీ అయితే థియేటర్స్లో బాగా ఆడుతుందని అయితే అనుకుంటున్నాము అది ఎంతవరకు ఆడుతుంది అనేది ప్రేక్షకులకి తెలియాలి ఇంకా కాబట్టి ఒక మంచి సినిమా అయితే తీసామండి అజయ్ ఘోష్ గారు మూర్తి చాలా సంతోషం మీ కెరీర్ ఇంత డెవలప్ అవటం కష్టపడ్డాను నష్టపడ్డాను అన్నీ చెప్పేశారు చాలా బాగుంది సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఇలా బోల్డ్గా ఇట్లా అరుపులతోనే ఉంటుందా సాఫ్ట్గా ఎక్కడైనా ఈ పిల్ల పిల్ల గ్యాంగిని కొద్దిగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందా సూతే తెలిసిద్ది ఇప్పుడు నేను చెప్పడం కంటే అరుపులకి ఆకలి అయితే ఉండవు మీ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన చూసినట్టు ఉంటుంది నీకు నువ్వు సహజంగా కుటుంబాల్లో చూస్తుంటావు గొడవలు కానీ ఎన్ని కానీ అదే ఇందాక అన్న చెప్పినట్టు మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంది సంఘటన జరుగుతుంటే ఎలలో పాటాడుకున్నట్టు గోళ మీద చూస్తుంటాం కదా మనం ఏం పోటాడు మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఏంది కూతురు నరుస్తున్నా కొడుకు నరుస్తున్నా నా కొడుకు ఇంత ఓడిపోయి ఉద్యోగం లేదు పాడు లేదు అని అడుస్తున్నా అరుస్తుంటాడు కదా తండ్రి వాడు ఏమైనా బయట నీకులాగా ఇన్సర్ట్లు చేసుకుని అమ్మాయిలు పడుతుంటాడు ఏంది ఎట్లా దిట్టుకున్నట్టు చూస్తుంటాంగా అట్లాంటి నిజ జీవితాలకు సంబంధించి జీవితానికి సంబంధించిన కథ అబ్బాయిది నేను అదే చెబుతున్నా మనం ఏమవ్వాలనుకున్నాం ఏమయ్యాము ఏం కోల్పోయాం చివరి దశ ఒకటి ఉంటుంది ఏది ఎక్కడో చదివినట్టు గుర్తు మంచిల గ్లాసు ఒకరు అందించే టైంలో తాగలేక కింద గారిపోతా వాళ్ళు తిట్టుకుంటా ఏంది లేచి కూర్చోబెట్టాల్సిన టైము మైండ్ మాత్రం బ్రహ్మాండ పనిచేస్తుంటుంది మనం సాధించలేనివన్నీ మన కళ్ళ ముందు ఎవరో సాధిస్తుంటే బా ఏం కోల్పోయాను రాని జీవితంలో ఏం సాధించాను నేను అని ఒక రా ఒక స్టేజ్ వచ్చింది అది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి జీవితం ఒకటేగా ఉంది అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు దేనికోసం పుట్టాము దేనికోసం చేయాలో దేనికోసం ఇక్కడికి వచ్చాము అని తెలుసుకొని దాన్ని సాధించాలా దానికోసం అనుకూల పరిస్థితులు ఉంటే సాధించడం కాదు ప్రతికూల పరిస్థితులు ఉంటే సాధించాలి అది అద్భుతం కూడా కదా సో మీరు ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ విషయంలో సాధించుకొని రా అప్పుడు చూద్దాం ఇప్పుడు సాధించారు ఏం సాధించాం ఏం సాధించదు కాకపోతే చిన్న గుర్తింపు ప్రేక్షకుల వల్ల మీడియా వల్ల వాళ్ళు ఎంత ఉన్నారు బాగానే ఉండరు వాళ్ళు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అట్టానే ఉందా అప్పుడు అట్టా ఉంది ఎప్పుడు అట్టానే ఉంటుంది నేను అప్పుడప్పుడు బలుపుతో చెబుతుంటా ఏ నేను చంపా ఇదే మీరు బతుకుంటాను ఏంది నువ్వు సంపాదించేదే ఆ పోయే మాట్లాడవు ఇంట్లో కూర్చో రెండు ఎకరాలు వేస్తా శానగా నేను నువ్వేంది సంపాదించేది అంత వ్యక్తిత్వం కల పిల్ల పిల్ల వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు భానుచంద్ర గారు సో ఎంతో మంది హీరోలని ఎన్నో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని ఎన్నో సినిమాలు అన్ని రకాలుగా విభిన్నమైన వార్తలు చేసుకుంటూ వచ్చారు సో ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది భానుచంద్రకి సూట్ అయ్యే క్యారెక్టర్ అన్నట్టుగా ఉంటుందా కథకి వెళ్ళి యాప్ట్గా వెళ్ళిపోతుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే చాందినీ చౌదరికి నా కొడుక్కి డిఫరెన్స్ లేదు చాందిని చౌదరితో ఈ సినిమాలో ఎలా మాదిరికి కాంట్రవర్సీస్ ఉన్నాయో మా ఇంట్లో మా పెద్ద కొడుకుతోటి నాకు ఇప్పుడు అది కాంట్రవర్సీస్ సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా చేస్తుంటే ఐ ఫెల్ట్ దట్ లైక్ హౌ ఐ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ థాట్ ఆఫ్ కన్సీవింగ్ థింగ్స్ అండ్ నేను ఒకటి చెప్తే దాన్ని ఖచ్చితంగా ఆపోజిట్ చెప్తాడని తెలుసు నా అబ్బాయి వాడు వాడిదని చెప్తే నేను వాడికి నేను నాట్ కరెక్ట్ అని అంటాను అనమాట దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అండి ఒకళ్ళు నా ఏంటి నా కొడుకు ఇలా నేను పక్క పక్కన పక్కన మా ఫ్రెండ్ అడిగితే రే నీవు చెప్తా అంటారా ఇంకా నీ కొడుకు చాలా బెటర్ రా నా కొడుకు ఎంతకంటు గారు వాడు చెప్తాడు ఇలాగా టుడే ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఈ జనరేషన్లో పేరెంట్స్కినూ ఈ చిల్డ్రన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి

ఇది అది స్క్రీన్ మీద పండించాలంటే ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్ అండ్ శివ హియర్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఈ డన్ అ గుడ్ జాబ్ అది నేను చెప్పడం కాదు రేపు ఆడియన్స్ మీరే చూసి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ సార్ శివా గారు సార్ చెప్పండి సార్ ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు సో ఎక్కడైనా టేక్ టూ టేక్ త్రీ చేస్తున్న ఆర్టిస్టులు ఎవరు సినిమాలో టేక్ టూ టేక్ త్రీ ఆర్టిస్టులు అది అలా లేదు సార్ ఉంటాయి సీన్ డెఫినెట్గా టేక్లు అనేవి పడతాయి అంటే మూడు నాలుగు పడతాయి అంటే దానికి వేరే కారణాలు కావచ్చు అలా యాక్టింగ్ ఒకటే కాదు అది లైట్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అప్పుడప్పుడు నాకే ఇంకోటి చేస్తే బాగుంటుందేమో అనిపించు చాలా ఆల్రెడీ చేశారు నేను ఫస్ట్ టేకే తీసుకోవచ్చు బట్ ఇంకోటి చెప్పి ఇంకోటి బెటర్ వస్తుందేమో ట్రై చేయొచ్చు అలా అని చెప్పి ఎక్కువ టేక్ లేవు ఉండవండి ఫటాఫట అయిపోతూ ఉంటుంది సీను శివ గారు డైరెక్టర్ నమస్తే నమస్తే అండి అంటే మ్యూజిక్ క్యాసెట్స్ అనేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉండి టూ థౌజండ్ బిఫోర్ ఉండేవి సో ఈ కథ పీరియడ్కి వెళ్తుందా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కథ కంటే మీరు ఫిఫ్టీ ఇయర్స్ క్యారెక్టర్కి రాసుకున్నారు కదా దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి మీరు ఏదన్నా రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ని చూసారా లేదంటే దీనికి రాసుకున్నారా అలా ఏం లేదండి అంటే ఇప్పుడు ఇది కరెంట్ పీరియడ్లో జరుగుతుంది ప్రెస్ ఫస్ట్ కరెంట్లోనే జరుగుతుంది స్టోరీ కాకపోతే ఆ స్టోరీ మ్యూజిక్ షాప్ ఎందుకు అంటే అది ముప్పై ఏళ్ళ ఒక ఇప్పుడు ప్రతి ఒక ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం అనుకో దాన్ని వదులుకోవడం చాలా కష్టం సో అది వదులుకోలేక అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్లో భాగం కాలేక అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్ అంటే చాలా వచ్చినాయి అంటే అవన్నీ అవి వదులుకోలేము అవన్నీ ఏంటంటే మన ఇష్టాలు అవన్నీ సో ఇది కరెంట్లో జరుగుతుందండి ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదండి ఇప్పుడు ప్రతి వాళ్ళకి డ్రీమ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే మనలో ఇప్పుడు ఈ వంద మందిలో ఎవరిని కదిలించినా సరే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళు అది చేస్తున్నారా లేదా అని పక్కన పెట్టండి కానీ ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి సో ఆ డ్రీమ్కి క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ థర్టీ ఇయర్ ఓల్డ్ చాలా ఈజీ అది సినిమా అనేది ఒక యాభై ఏళ్ళు అతనికి ఒక డ్రీమ్ ఉంటే అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపిస్తుంది దాంట్లో లైన్ సో అక్కడి నుంచి మొదలైందండి అది బేసిక్గా డ్రీమ్ అనేది పాయింట్ అండి ఆ డ్రీమ్ని ఒక ఫిఫ్టీ ఇయర్ వాళ్ళు ఎలాగా దాన్ని సాధించగలిగాడు అతని జర్నీ ఏంటి ఈ ప్రాసెస్లో అతను ఎంతమందిని కోల్పోయాడు ఎంతమందిని కొత్త పరిచయాలు తెచ్చుకున్నాడు ఈ ప్రాసెస్లో అనేది కదండి సో అది ఓకే చాందిని గారు చెప్తూ అన్నారు అంటే నిష్ క్యారెక్టర్లో అంటే కొన్ని క్యారెక్టర్లు నేను చూస్ చేసుకుంటాను ఆ క్యారెక్టర్లనే అన్నారు కదా ఇప్పుడు అంటే మీరు అప్కమింగ్లో ఉన్నారు రెండు మూడు సినిమాలు బాగా హిట్ అవే ఇప్పుడు ఇలాంటి అంటే ఒక అంటే హీరో లేకుండా ఒక క్యారెక్టర్ చేసిన పెద్ద ఆయనతో కూడా ఒక యాభై సంవత్సరాలు ఆయనతో చేసినప్పుడు ఇలాంటి చేసినప్పుడు యంగ్ హీరోలు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారనే కెరియర్ గురించి మీరు ఏమైనా ఆలోచించారా లేదు నాకు అసలు ఆలోచన రాలేదు ఎందుకంటే నేను అంటే ఇది చాలాసార్లు మీరు వినుంటారు నా కెరియర్ నేను ఎలా చూస్తున్నానంటే ఐమ్ అన్ యాక్టర్ ఫస్ట్ అండ్ దెన్ ఇఫ్ ఇఫ్ దట్ మీన్స్ అంటే ఒక యాక్టర్గా ఒక హీరోయిన్ కూడా అయితే దట్స్ డబల్ ద బోనాన్జా లేదు అంటే ఒక యాక్టర్ ఫస్ట్ కిందే చూసుకున్నా ఇప్పుడు సో దానికి మించి దాని ప్రకారంగా ఏంటంటే ఇప్పటివరకు వరకు మీరు నా వర్క్ అంటే వేరు చేసి చూపించడం వేరు నేను ఇప్పటి వరకు అంటే నేను చేయిస్తాను ఇలా వేరు వేరు అని చెప్పకుండా చేస్తే అది ఆడియన్సే చెప్పేలా వరకు అయ్యిందంటే నేను ప్లాన్ చేసుకుంటున్నా నేను చేస్తున్న యాక్షన్స్ అవి వర్కౌట్ అవుతున్నాయి సో ఆ థాట్ లేదు అండ్ ఆ అలాంటి థాట్ ఉన్నా అలా దాన్ని నేను నా ఒక పాత్ని ఆపనివ్వను ఎందుకంటే ఏదో జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు నాకు బాగా నచ్చిన దాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అయ్యేది ఏదో అవుతుంది అన్నట్టు అంటే ఇలాంటి నిష్ క్యారెక్టర్లు కొన్ని వస్తుంటాయి కదా ఎక్కువ ఉండవు అంటే మన కెరియర్ కూడా షార్ట్ ఉంటాయి త్వరగా చేసుకోవడానికి ఎక్కువ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా షార్ట్ అన్నారు కానీ ఇంత దూరం వస్తా నేను అనుకోలేదు సో థ్యాంక్ఫుల్లీ అవుట్ అవుతుంది సో సంథింగ్ ఏదో కరెక్ట్ చేస్తున్నా నేను మరి ఇప్పుడు వరకు ఉందంటే ఇంకా సో ఇలాంటి ఏదైనా ఒక రోల్ అనుకోగానే ఫస్ట్ అట్లీస్ట్ నా ఫస్ట్ త్రీ నేమ్స్లో ఒక పేరు ఉంటే ఐమ్ హ్యాపీ తర్వాత విషయాలు తర్వాత సో గుడ్ ఈనింగ్ హలో అజయ్ ఘోష్ గారు లుక్ చాలా బాగుంది మీది చాలా బాగుంది అయితే ఇక్కడ క్యాసెట్ ఇది చాలా బాగుంది అయితే మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాను అన్నారు ఇప్పుడు మీకు కొంచెం గుర్తింపు అది వస్తుంది అని అని చెప్పారు కదా సో ఆ టైంలో మీరు అట్లా క్యాసెట్ కొనుక్కొని చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి ఈ పాటలు అయితే పాటలు క్యాసిట్ల కోసం తిరిగి మా సుబ్బారావు గారి పద్యాల కోసం కానీ ఇంకా పాటల కోసం ఒక్కో టైంలో అయితే దీన్ని చిన్న టేప్ రికార్డులు ఉండే రికార్డ్ చేయటానికి వాక్మేలు కానీ నాగమల్లేశ్వరావు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడి దగ్గర ఉండేది అది రికార్డ్ చేసి డైలాగులు రికార్డ్ చేసి ఏ ప్రయత్నం అన్నపూర్ణ స్టూడియోకి పార్సిల్ చేసి చానా చానా చేసాం అప్పుడు దాచిపెట్టుకున్నారా అట్లాంటివి ఏమైనా ఉండవు నా దగ్గర ఉండవు అట్లాంటి క్యాసెట్లు రెండు మూడు ఉండయి ఉండే అండి అన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా కోసం సలార్ సినిమాను వదిలేసుకున్నానని చెప్పారు అవును సో అంతగా అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజీగా ఉన్నారు బట్ సలార్ అనేది ఒక పెద్ద స్టార్ క్యాస్ట్ పెద్ద సినిమా అంటే ఈ ఇంత ఈ ఆ సినిమాను వదిలేసుకోవడానికి ఇందులో ఎంత మీరు కనెక్ట్ అయ్యారు ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయ్యారు నాకు బాగా నచ్చింది అబ్బాయి కదా అసలు అంటే నేను చేయడానికి నేనైతే ఏదైతే అంటే జీవితంలో నిజమైన క్యారెక్టర్లు ఉంటాయి కదా జీవితంలో అంటే మనవాళ్ళు అంటే సహజత్వమైన క్యారెక్టర్లు న్యాచురల్ క్యారెక్టర్లు అంటారు అట్లాంటి క్యారెక్టరు ఒక ఇద్దరు ఆడపిల్లల తండ్రి పెళ్ళం తన విషయంలో చాలా గయ్యాలి ప్రేమలో మాత్రం కాదు పిల్లల్ని పెంచడంలో కానీ జీవితం ఆమె చెప్పచ్చు లేదా మరి సో న్యాచురల్ అంటే సహజంతో కూడుకున్న క్యారెక్టర్ అది నాకు చేయడానికి అట్లాంటివి చేయడానికే నాకు చాలా ఇదిగా ఉంటుంది అందుకే నాకు నన్ను నన్ను వాడుకున్నోడు ఎవడనో అంటే నాకు సుకుమార్ గారు వాడారు ఆయన వాడటంలో నాతో నన్ను వాడటంలో ఆయన ఆయన మించినోడు ఇవ్వడలేడు ఏంది ఆ తర్వాత వివేకాత్రియ ఆ పిల్లడు ఏంది అట్లానే రాజరాజ చోరలో ఆ కుర్రడు కొందరుండరు డైరెక్టర్లు ఆ తర్వాత నేనుగా చేయడానికి ఒక యాభై ఏళ్ళ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా చేయడానికి నాకు మా మారుతి గారు మంచి రోజులు వచ్చే దాంట్లో అదొకటి చేశారు అంటే అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని ఇంట్రెస్ట్ నాకు అంటే అది నాకు ఒక ఇది ఉంది అంతే చందని గారు కంగ్రాట్స్ అండి గామే మంచి హిట్ అయినందుకు థ్యాంక్ యూ యాక్చువల్గా అందరూ చెప్తున్నారు మీరు వర్ స్టైల్ యాక్టర్ మంచి క్యారెక్టర్స్ చేస్తారు డిఫరెంట్ మూవీస్ చేస్తారు వన్ ప్రైజ్డ్ బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మీకు ఒక హీరోయిన్గా వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటుంది కదా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ కావాలి ఒక కమర్షియల్ హీరోయిన్ ఒక సినిమా అన్న పడాలి ఒక పెద్ద హిట్ కావాలని ఎక్కడన్నా అనిపిస్తుంది కదా సో అలా ఎప్పుడన్నా అనిపించిందా లేదా అలాంటి కథలు ఏమన్నా వచ్చినాయా నా కెరియర్ ముందు నుంచే అనిపిస్తూనే ఉంది ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది నేను అది తప్ప అన్నీ చేశాను ఒక మంచి పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ క్యారెక్టర్ తప్ప అన్నీ చేశారు ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి ఒక కమర్షియల్ రోల్ దక్కించుకోవడానికి నాకైతే అర్థం కావట్లేదు బట్ మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నా ఇంకా మిగతాది ఫిల్మ్ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చేతుల్లోనే ఉంటుంది అండ్ హీరోస్ చేతుల్లో ఉంటుంది సో సో అంత ముందు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ టీజర్లో చూశారు కదా తన పర్సనాలిటీ అది కొంచెం ఇందాక అజయ్ గారు చెప్పినట్టు కొంచెం యారగెన్స్తో కూడిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది సో సో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది ఒక వే ఆఫ్ లైఫ్ ఇలా ఇలా ఎందు చేయకూడదు మీరు ఇప్పుడు అలా చేయకూడదమ్మా తప్పు శనివారం ఏనో గోల్డ్ గట్ చేసుకోకూడదు అంటే ఏ ఎందు చేయకూడదు ఉంటుంది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది కదా అలాంటి పర్సనాలిటీ అలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు ప్లే చేయలే సో చాలా లేట్ బ్యాక్ చాలా కూల్ ఉంటుంది చాలా క్యాజువల్గా వస్తుంది చుట్టుపక్కల ఎవరు చూస్తారు ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తాం కదా అది బాగానే ఉందా చూసాలి అని దానికి అలాంటివి ఏమి ఉండవు సో అలా ఉంటుంది అనమాట తను సో నాకు అది ఆ ఒక కేర్లెస్నెస్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది బట్ ఒక మనిషి కేర్లెస్గా ఉన్నారని చెప్పి మా పర్సనాలిటీ అంతా రాసి పడేలేము అనే ఒక డెప్త్ కూడా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్కి ఆ రెండు ఒక కాంబినేషన్ జనరలీ ఉంటుంది కానీ మనకి ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది ఆ ఫుల్ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్లరేషన్కి నాకు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి వెంటనే నేను గ్రాప్ చేసుకుని అద్భుతంగా అద్భుతంగా గ్రాప్ చేసుకున్నాను అండ్ సినిమా మరి మీరు చూసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది అనేది హర్ష గారు సో ఎంత మంచి సినిమా ఆయన అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఎ బిజినెస్ సో మీరు దీనికి ఎంతో బడ్జెట్ పెట్టుంటారు లేదు మీరు ముందు అనుకున్న బడ్జెట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ బడ్జెట్ పెరిగిందా సో ఆ బడ్జెట్ అయ్యి ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు హ్యాపీనా బడ్జెట్ అయితే పెరిగిందండి ఫస్ట్ అనుకున్న దానికి బట్ బిజినెస్ అయితే స్లోగి స్టార్ట్ చేసాము వీఆర్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మంచి సినిమా తీస్తున్నాం ఫ్లై సినిమాస్ బ్యానర్ మీద అది చాలు మాకు ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ అజయ్ ఘోష్ గారు అంటే మీ గురించి బయట టాక్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లివింగ్ న్యాచురల్గా ఉంటారు అంటే అంత లుక్ మెయింటైన్ చేయరు ఎక్కువ అంటే సింపుల్గా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు అయితే ఒక వీడియో వైరల్ చాలా అయింది సార్ అంటే ఒంగోలులో మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఆ వీడియో ఎప్పుడు కూడా ట్రెండింగే ఉంటుంది యూట్యూబ్లో సో ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మీరు నార్మల్గా అప్పుడు మీరు అన్నారు నేను రా బాబు అన్నట్టు కూడా అన్నారు కదా సో అంత సింపుల్ అంటే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక యాక్టర్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది ఒక లెవెల్ ఉంటుంది దాన్ని మెయింటైన్ చేస్తారంటారు కానీ మీరు చాలా సింపుల్గా ఉంటారు సార్ రీజన్ ఏంటి యాక్చువల్గా సింపుల్ ఏముంది నా నాకేం అనిపించట్లేదు ఇప్పుడు సినిమాలో చూసినోడిని ఇడిగా చూస్తే ఏదో కొంచెం క్రేజ్ ఏదో ఉంటుంది ఒక ఇది అనుకుంటారు సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇట్టనే ఉంటాయి అది కూడా మా తమ్ముడి రోడ్డు పక్కన ఇచ్చిన బండి వాటర్ బండి ఇడ్లీ తిని పేపర్ చదువుకుంటా కూర్చున్నా ఎప్పుడు వచ్చినా ఒంగోలు అక్కడే చేసి ఆవిడ కొంచెం హాస్పిటల్ పోయి వస్తానంటే కూర్చున్నా ఆడెవడొచ్చి ఏంది ఎక్కడ కూర్చున్నారని ఆడ కూర్చుంటారా స్వామి ఆడ కూర్చోకుండా ఆడ కూర్చోమంటా అని అన్నా ఏ అంటే ఒక్కొరు వాళ్ళు తప్పు కాదండి అది వాళ్ళు మనిషి ఒక్కొక్క మనిషిపాట్లు ఉండే ప్ర సినిమా యాక్టర్ రంగానే కొంచెం ఇదిగా ఉంటాడు నాదే దాని గురించి నేను నాకు బ్రతకడానికి నాకు ఏదన్నా నా వర్త లేకపోతే భగవంతుడి కృప నాకు అవకాశం వచ్చింది దాన్ని చూసి నేను గర్వపడియా ఇప్పుడు ఏం చేస్తున్నావు అవునావా అదే ఛానల్లో చేస్తున్నావు ఇంకెక్కడ చేస్తున్నావు అన్ని బేస్లో మాట్లాడతా అన్ని ఏంది ఇందిరాగర్లో కృష్ణానగర్లో టీ టీ కోసం అడగ దిగి రోజులు సారీ అడుక్కున్న రోజులు ఎన్ని మర్చిపోయి ఏదో నాలుగు సినిమాలు వచ్చినాయని ఏందండి ఇదే నేను నేనుగా ఉంటా ఇప్పుడు ఆ ముసుకేసుకున్నాను ఎప్పుడు ఎప్పుడో పోయిద్దా ముసుకు తీసేయాలిగా అబ్బో వీడు చూడరు నేను అట్టబాంగల్నే ఊరిని ఏమో నాలుగు సినిమాలు లేదు వీడు వీడు పోజులు అదే నోరు అందుకే శ్రీశ్రీ గారిది నాకు బాగా ఇష్టం నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిమిడి ఆశ్చర్యంతో వీళ్ళు నెత్తురు గంటూ నేలరాలితే నిస్సహాయంగా వీళ్ళే మనవాడు ఎప్పుడు ఇప్పుడు అనుకున్నాం ఏదైనా తేడా వచ్చింది పడింది అనుకో ఎన్నాడా ఈడు ఈ ఎవరు అయ్యను నేను నిజంగా ఉంటా నిజంగా బతుకుతా ఇది ఉన్నా లేకపోయినా అది అంతకంటే ఏం లేదు సార్ డైరెక్టర్ గారు సో ఈ సినిమా వచ్చేసి పాన్ ఇండియా లెవెల్ లైక్ ఫైవ్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బట్ తెలుగులో మాత్రం వస్తున్నాయి అండ్ హిందీ అట్ సైడ్ లా ప్రమోషన్స్ వైజ్ కావచ్చు లేకపోతే మార్కెట్ వేరేస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఐడియా ఎప్పుడు వచ్చింది స్టేజ్ నుంచి ఉందా లేకపోతే తర్వాత కంటెంట్ లేదండి కింద మీరు తెలుగు అన్ని లాంగ్వేజెస్ చూసి మిస్లీడ్ అవుతున్నారు అది బేసిక్గా మనం ఓటీటీ కోసం చేసుకున్నది తెలుగు వరకే రిలీజ్ ఉంటుంది తెలుగు థియేటర్కి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ థియేటర్కి వెళ్ళి మిగతా లాంగ్వేజ్ లో థియేటర్ కలు ఉండదు ఓటీటీ కోసం చేసుకున్నది అంతే సో బట్ ఇప్పటి నుంచి పుష్ చేస్తున్నాము ఓటీటీ కోసం అయినా సరే ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు మల్టిపుల్ లాంగ్వేజ్లో రీచ్ అవుతాయి ఎందుకంటే ఇట్స్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ స్టార్ బేస్డ్ ఫిల్మ్ కాదు సో అందరికి నేను అని మా ఒపీనియన్ సో అందుకనే ముందు నుంచి పుష్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అంతేనండి ఓకే ఆల్ ద బెస్ట్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా వన్ లాస్ట్ క్వచెన్ ప్లీజ్ అజయ్ ఘోష్ గారు సో సినిమాలో గెటప్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయితో డేట్ చేశారా డేట్ అంటే డేట్ అంటే అదే ఇప్పుడు సినిమాలో ట్రావెల్ అయినట్టు ఫ్రెండ్షిప్ చేశారా రొమాన్సా అదే ఫ్రెండ్షిప్ చేశారా అని అంటే ఏ వయసులో అడుగుతున్నాను ఇప్పుడు సినిమాలో ఉంది కదా సార్ ఇలా ఇప్పుడు నాకు ఇప్పుడు యాభై ఏళ్ళు ఇప్పుడు నాకు యాభై ఎనిమిది సంవత్సరం జరుగుతుంది అబ్బాయి అంటే ఏ సంవత్సరంలో నేను అట్లాంటి చేశాను అడుగుతున్నా నువ్వు ఇప్పుడా అంత సీన్ నాకుంటే ఎట్టెందుకు ఉంటాను నేను నీకులాగా జీన్ ప్యాంట్లు గీన్ ప్యాంట్లు వేసి అండ్ ఇంకో క్వశ్చన్ నార్మల్గా ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు సినిమాల్లో పెద్ద హీరోలను చూసి ఆ సినిమాలకు వచ్చారు ఆడియన్స్ వచ్చి మీకు మీరు వాళ్ళకు బోనస్ మీ యాక్టింగ్ కానీ మీ పెర్ఫార్మెన్స్ కానీ సో ఇప్పుడు మీరే లీడ్గా చేస్తున్నారు సో మిమ్మల్ని చూసి టికెట్ కొనాలి అనిపించేది కొంతమందికే ఉంటుంది అంటే సినీ పైల్స్కి అదే సినీ లవర్స్కి ఉంటుంది అందరికీ ఉంటుందా ఉండదా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ సినిమా నేను అసలు దాని గురించి ఆలోచిస్తాను అసలు నన్ను చూసి టికెట్ దిగిద్దా లేకపోతే లేదు అసలు ఆలోచించను అబ్బాయి అసలు టేజర్ చాలా కొత్తగా అనిపించింది చూడటానికి ఐ హోప్ సినిమా కూడా బాగా ఆడుద్ది అనుకుంటున్నాను నేను ఆల్ ద బెస్ట్ అండి నువ్వు ఆల్ ద బెస్ట్ బాగుంటుంది అంతే సినిమా నుంచి కసిగా చూస్తున్నాడు ఎప్పుడు మైక్ వచ్చిద్దా చాందిని గారు మీరు చాలా డిఫరెంట్ మిల్స్ చేశారండి అంటే ప్రతి ఫిలిము మీరు చాలా చూస్ చేసుకుంటారు ఈ ఫిలిం అయితే చాందిని చేస్తుందని ఆడియన్స్ ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో గామి కూడా అదే కోవలో వచ్చింది సో గామి తర్వాత ఈ నెక్స్ట్ ఫిల్మ్ ఇదే అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు సో ఖచ్చితంగా డిఫరెంట్ అనుకుంటారు కదా ఆడియన్స్ చాంది ఇలాంటి సినిమా చేస్తుందని నాకు ఇది బ్లెస్సింగ్ ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే నా ప్రతి రోలు ఇంకో రోల్తో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏ సినిమా వచ్చినా సరే మీకు డిఫరెంట్గానే అనిపిస్తుంది ఒకటి ఒకటి సేమ్ ఉండదు సో మీరు నెక్స్ట్ నా మూడు రిలీజ్లు ఉన్నాయి ఆ మూడు రిలీజ్లు మీరు జంబులు చేసిన మూడు ఒకటి 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 డిఫరెంట్ ఉంటుంది సో అది ఒక బ్లెస్సింగ్ అనుకోండి సో హౌ క్లోజ్లీ కనెక్టెడ్ విస్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్ వెరీ క్లోజ్లీ ప్యాషన్ ప్యాషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తా పిచ్చి ప్యాషన్ అమ్మాయికి ఈ సినిమాలోని నేను నా లైఫ్ నేను అలాగే లీడ్ చేశాను సినిమా అనే పిచ్చితోని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు అమ్మాయి అవుతూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక లాస్ట్ ఒక మధురం వచ్చి ఒక టెన్ ఇయర్స్ అయిందనుకోండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాను ఎలా చేస్తే వీకెండ్ ఇంకో కొంచెం ఇంకా లాంజివిటీ ఉంటుంది అలా అడాప్ట్ అవుతూ చేసుకుంటూ బికాజ్ కమర్షియల్ సక్సెస్ ఉంటే సినిమాలు వస్తాయి కమర్షియల్ సక్సెస్ కమర్షియల్ సినిమాలు లేనప్పుడు నేను ఏమి ఇవ్వగలను ఎందుకు రావాలి నన్ను చూడటానికి కానీ నా సినిమాలు చూడటానికి కానీ అని ఆలోచించి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా సాక్రిఫైసెస్ చేసి ఇంతవరకు రాగలిగాను కాబట్టి చాలా దగ్గర అనుబంధమే ఉంది ఈ క్యారెక్టర్తో నాకు నాకు ఇలాగా థాట్ ప్రోవర్కింగ్ కొంచెం రియలిస్టిక్గా కనెక్టివిటీ ఉన్న ఒక క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం అది కమర్షియల్గా వర్కౌట్ అవుద్దో అవ్వదో అది నా చేతిలో లేదు కానీ ఒక క్యారెక్టర్ని నేను ఎంత బాగా చేయగలను ఎంత రియలిస్టిక్గా చూపించగలను మాత్రం నా చేతిలో ఉంది అది వరకు నేను ట్రై చేస్తాను మిగతాది దేవుడు ఇష్టం అజయ్ అజయ్ గోష్కర్ మీరు ప్రతి మూవీలో ఆడియన్స్ అనేది మీరు విలన్ క్యారెక్టర్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు చెప్పారు విలన్ నాకు ఇష్టం అని చెప్పి సో అది కాకుండా డైరెక్టర్ గారు డిఫరెంట్ డైమెన్షన్ చూసుకో చూపించారు మీకు అది విన్నప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ సెట్ నేను ఫస్ట్ చెప్పా ఇది నాకు నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా అంటే ప్రేక్షకులు ఒక రకంగా చూశారు కదా నన్ను కరెక్ట్ నాకైతే చేయాలనిపించింది నేను డిఫరెంట్గా ఈ అమ్మాయి చెప్పినట్టు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనిపించింది సరే ఒక రకంగా ఆ కుర్రోని నేను పరీక్ష పెట్టానండి నిజం చెబుతున్నా కదా ఇప్పుడు నిజంగా నిలబడతాడా లేదా అని చెప్పేసి నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి నాకు ఛాలెంజ్గా నేను చేసేది నాకు నాకు తెలిసిపోయింది రిలీజ్ అవుతున్న ఓటీటీ ఫిలిమ్స్ ఫీచర్ ఫిలిమ్స్ కానీ బాగుంటున్నాయి అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే అండ్ వి హోప్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం లేడీ ఓరియంటెడ్వి వి చాలా తక్కువ ఉంటారు నెక్స్ట్ ఒక ఫీమేల్ సినిమా చేస్తున్నాను నవదీప్ నవదీప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది బేసిక్గా ఈ మధ్యన అమ్మాయిలు కూడా విపరీతంగా క్రికెట్ లవర్స్ అయిపోతున్నారు సో మీకు ఇష్టమైన ఐపీఎల్ టీమ్ ఏంటి రీల్ వైరల్ కోసం ఈ అది నాకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియం లో చూడాలని ఉంది నేను వచ్చి ఒక ఐపీఎల్ మ్యాచ్ కానీ ఒక క్రికెట్ మ్యాచ్ కానీ స్టేడియంలో చూడలేదు సీసీఎల్ చూసా బట్ ఒకసారి చూసి అప్పుడు నేను ఆ ఫీల్డ్ లోని సెలెక్ట్ చేసుకుందా అని వెయిట్ చేస్తున్నా ఎందుకంటే నేను ఆంధ్రా కదా మా ఆంధ్రాకి టీం లేదు ఆంధ్రా కదా మా ఆంధ్రాకి టీం లేదు సో మచ్ గారు దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆన్సర్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యూజిక్ షాప్ మూర్తి వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు ద మోర్ కంటెంట్ థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ చాందని గారు థ్యాంక్ యూ భానుచందర్ గారు థ్యాంక్ యూ సో మచ్